రోజు రేపరేపలు దొరుకుతాయి ఏమిటయ్యా? డబ్బు నా దగ్గర ఉంచుకోలేకనా? ఏదో వడ్డీ పెంచిస్తావు కదా, నీకిస్తే అనుకున్న రోజుకి డబ్బు ఇవ్వద్దు? కలెక్షన్ ఇంకా పూర్తి కాలేదు సార్. కాకపోతే నాకేమిటయ్యా, అది నీ కర్మ. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఇవాళ నువ్వు డబ్బిచ్చావా సరే, లేదా అరిచి గీ పెట్టా సరే, నా దగ్గర నుంచి 1000 రూపాయలు కూడా రా. బాబు బాబు, అంత మాట అనకండి. నేను ఇవాళ ఈ మాత్రం బతుకుతున్నానంటే అదంతా మీదే వల్లే. పోనీ ఇప్పుడున్నంత మటుకు ఇవ్వమంటారా? ఏది నమస్కారం సేట్ గారు. నమస్తే. ఏమిటి లక్ష్మి, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను, నువ్వు తర్వాత రా. అదే తప్పు, నా పనికి ఏమీ తొందరలేదు. పాపం ఆడుకూతురు, ముందు ఆడుపని చూడు. అది కాదు బాబు గారు. అబ్బా చెప్పారు కదయ్యా, నాకేమీ తొందరలేదు, ఎంతసేపు వెయిట్ చేయమంటే అంతసేపు వెయిట్ చేస్తాను. ముందు ఆడుపని చూడు. ఏమిటి లక్ష్మి, ఏమిటో చెప్పమ్మా. లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఏమిటి చెప్పమ్మా. 2000 అర్జెంటుగా అప్పు కావాలండి. లేదమ్మా. అలాగంటే ఎలాగండి, రేపు తమ్ముడు కాలేజీలో ఫీజు కట్టాలి, కట్టకపోతే ఇంతవరకు చదివిన చదువు అంతా వ్యర్థమైపోతుంది. ఇంతకాలం మా ఇంటి మీద అప్పిచ్చారు కనుక ఎలాగో తమ్ముడు చదువు లాక్కురాగలిగాను. అలాగే ఆ ఇంటి మీద ఇంకొక 2000 ఇచ్చారంటే ఈ గండం గట్టెక్కుతుంది. కుదరదమ్మా, మీ ఇంటి విలువ కంటే ఎక్కువే అప్పిచ్చాను, ఇక ఆ ఇంటి మీద 1 రూపాయి కూడా అప్పు పుట్టదు. అలాగంటే ఎలాగండి, ఏదో విధంగా ఈ కష్టాన్ని ఆదుకోండి. వీల్లేదమ్మా, ఆ పెద్ద మనిషికి ఇవ్వాల్సిన డబ్బే ఇవ్వలేకపోతున్నా, నాకు వసూలవలసిన డబ్బు కావటం లేదు, 1 రూపాయి కూడా పుట్టదు. సరేలేండి, ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్నారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.